హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మఒడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే, పిల్లలకి మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనతో పాటు తీసుకువెళ్ళి వాళ్ళకి వెజిటబుల్స్ అంటే ఏంటి అనేది మనం చార్ట్లో చూపించకుండా డైరెక్ట్గా మనం లైవ్లో అనమాట వెజిటబుల్స్ చూపించి వాటి ఎంత కాస్ట్ ఏంటి అనేది వాళ్ళ చేత మనం అడిగించి వాళ్ళ చేత మనకి చేంజ్ ఇచ్చేలాగా చేంజ్ తీసుకునేలాగా అలవాటు చేయించాలి. ప్లస్ అవి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటి యొక్క పేర్లు ఏంటి అనేవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లో కూడా మనం నేర్పించడానికి ప్రయత్నించాలి. అయితే నేను పిల్లలకు నేర్పించినప్పుడు లైవ్ డెమో అనేది చూపిస్తాను నేను. మనం ఈ విధంగా రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఒకేసారి అన్ని చెప్పారు మనం కొనేటప్పుడు, అలా కొద్ది రోజులు ఏంటంటే వాళ్ళకి ఈజీగా అలవాటు అవుతాయి. ప్లస్ వాళ్ళకు వాళ్ళగా ఎలా కొనాలి, ఎంత చేంజ్ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకుంటారు. ఈ వీడియోలో మీకు ఒక డెమో చూపిస్తాను ఫ్రెండ్స్, ఆ డెమో చూడండి ఒకసారి. వీళ్ళు పిల్లలతో చేయించాను నేను, వాళ్ళు కూరగాయల యొక్క పేర్లు అనేది ఎలా చెప్పారు ఏంటి అనేది పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, రెడీ, చెప్పు చెప్పు నాన్న. తెలుగులో ఏమంటారు? మునక్కాయలు. మునక్కాయలు. హిందీలో? చిల్లీస్. చిల్లీస్. ఇంగ్లీష్లో? గ్రీన్ చిల్లీస్. ఇంగ్లీష్. హిందీలో ఏమంటారు? మిర్చీస్. ఇందాకేం చిల్లీ అని చెప్పారు. వీటిని ఏమంటారు? గ్రేప్స్. తెలుగులో? ద్రాక్ష పళ్ళు. హిందీలో? అంగూర్. వెరీ గుడ్. ఇవి తెలుగులో? ఉల్లిపాయలు. ఇంగ్లీష్లో? ఆనియన్. ఆనియన్. హిందీలో? ప్యాజ్. వెరీ గుడ్. ఇవి ఏంటివి? ప్యాజ్. తెలుగులో ఏమంటారు? గుడ్లు. హిందీలో? హిందీలో ఎక్స్. హిందీలో ఏమంటారు? ఆహా, అండా. అండా. ఏమంటారు? అండా. వెరీ గుడ్. వాటిని ఏమంటారు? చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పు, తప్పైనా రైట్ అయినా పర్వాలేదు, గట్టిగా చెప్పు. కాకరకాయ అని హిందీలో ఏమంటారు? హిందీలో కరేలా అంటారు. కరేలా. ఇంగ్లీష్లో? బిట్టర్. బిట్టర్. బిట్టర్ గార్డ్. బిట్టర్ గార్డ్. నెక్స్ట్, అది అది మీకు తెలుసు. క్యారెట్. క్యారెట్. క్యారెట్ గాజర్. వెరీ గుడ్. అవి నిమ్మకాయలు. లెమన్స్. హిందీలో? నింబు. నింబు. ఇది వెల్లుల్లి. వెల్లుల్లి. తెల్లుల్లిపాయలు. వెరీ గుడ్. హిందీ. ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో ఏమంటారు? గార్లిక్. హిందీలో? చెప్పమన్నా. వెల్లుల్లి. వెల్లుల్లి. గార్లిక్. గార్లిక్. లహ్సున్. లహ్సున్. లహు. వెల్లుల్లి. అది అదేంటవి? ఇది ఇవి. దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పండి? అల్లం. హిందీ. ఇంగ్లీష్లో? జింజర్. జింజర్. ఏమంటారు చెప్పండి మరొకసారి. జింజర్. తెలుగులో? అల్లం. అల్లం. హిందీలో? అద్కర్. అద్కర్. వీటిని ఏమంటారు? టమాటా. టమాటో. హిందీ? టమాటర్. వెరీ గుడ్. వి పొటాటో. ఏదేరా ఇంగ్లీష్ అది, తెలుగులో ఏం కూర అనమాట నువ్వు చెప్పు. పొటాటో. హిందీలో? ఆలు. ఆలు. ఏంటి కర్రీ ఏంటండి, ఏం చెప్తారు స్కూల్లో? ఆలు. ఆలు కర్రీ. నెక్స్ట్, అది అవి అవి వైట్ వి అవి లాస్ట్ లాస్ట్ వన్ అవి. వాటిని తెలుగులో ఏమంటారు? ముల్లంగి. ముల్లంగి. ఇంగ్లీష్లో? రాడిష్. రాడిష్. హిందీలో? మూలి. మూలి. నెక్స్ట్, వీటిని? బీట్రూట్. బీట్రూట్. ఇంగ్లీష్లో కూడా? బీట్రూట్. హిందీలో? చుమ్కదర్. చుమ్కదర్. నెక్స్ట్, అది దీని పక్కన ఉన్నది అది అంటే ఆకు. పత్తా గోబీ. ఏంటో చేస్తున్నావు? పత్తా గోబీ. పత్తా గోబీ. నెక్స్ట్, అవి వెనకాల ఉన్నవి ఏంటి? ఇది నేను పట్టుకున్నాను. ఆరెంజ్. నేను పట్టుకున్నవి
ములంకాడ్లు ఏత తీసి పట్టుకో స్టిక్స్ ఏ స్టిక్స్ చెప్పు మళ్ళీ ములంకాడ్లు ములంకాడ్లు స్టిక్స్ హిందీలో మోరింగా మోరింగా నెక్స్ట్ ఇది దీన్ని ఏమంటారు తెలుగులో ఏమంటారు తెలుసా అసలు తెలుగులో ఏమంటారు దాన్ని ఆనపకాయ బాటిల్ గాట్ లౌకి లౌకి హిందీలో ఏమంటారు లౌకి లౌకి ఇంగ్లీష్ లో బాటిల్ గాట్ తెలుగులో ఆనపకాయ అవేంటవి ఆరెంజ్ ఫ్రూట్స్ ఏంటవి ఆరెంజ్ ఆరెంజ్ అని ఇంగ్లీష్ లో అంటారు తెలుగులో ఏమంటారు వాటిని ఏ పండు అంటారు అరుస్తున్నాడు ఇందాక అతను ఏం పండు అంటారు ఏమని అరుస్తున్నారు అతను ఆరెంజ్ ఆరెంజెస్ ఆరెంజెస్ అని అరుస్తున్నారు అతను కా కమలా పండు హిందీలో ఏమంటారు కమలా పండుని నారంగి నారంగి ఇప్పుడు చెప్పండి మూడు పేర్లు కమలా కమలా పండు కమలా పండు ఆరెంజ్ ఆరెంజ్ నారంగి ఫ్రెండ్స్ ఈ విధంగా కూరగాయల పేర్లు చెప్పడమే కాకుండా మార్కెట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూరగాయలను చూపించి దీని యొక్క ప్రైస్ ఎంత అనే మార్కెట్ వర్తకుండా అడగడం వాళ్ళు దానికి చేంజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ చేత డబ్బులు ఇప్పించడం వాళ్ళ చేత చేంజ్ తీసుకునేలా చేయడం అలవాటు చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులకి ఈజీగా వాటి పేర్లు ప్లస్ ఎలా కొనాలి ఎంత చేంజ్ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకుంటారు ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్కెట్కి తీసుకెళ్ళదు కానీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు సర్దు మునిగిన తర్వాత మార్కెట్కి కూడా అలవాటు చేయండి. బాగుంటుంది మనం కలిసి వెళ్ళినట్లయితే ఫ్యామిలీతో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు పిల్లలకి కూరగాయల యొక్క పేర్లు ఎలా తెలపాలి ప్లస్ వాళ్ళు మార్కెట్లో ఎలా పర్చేజ్ చేయాలి ఏంటి అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా పిల్లలు ఉంటే ఇటువంటి యాక్టివిటీస్లో ఏమైనా కొత్తగా చేయాల్సి ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేకపోతే ఇంకేమైనా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము ఇంకా ముందు ముందు వీడియోలో చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.